Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఇద్దరిలో తగ్గేది ఎవరు నెగ్గేది ఎవరు? ఇద్దరి లక్ష్యం ఒకటే, వైసీపీని ఓడించడం. అధికారంలో ఉన్న వైసీపీని ఓడించాలంటే పొత్తులు అవసరం అన్న సంగతి ఇద్దరికీ తెలుసు. అన్ని విధాలుగా బలంగా ఉన్న జగన్ ఓడించాలంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకూడదన్నది కూడా తెలుసు. వారే టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్. ఇద్దరి మనసులో ఒకటే ఉన్నప్పటికీ ఎన్నికలకు ఇంకా సమయం ఉండడంతో పొత్తుల గురించి ఇప్పుడే బయటపడడం లేదు. పార్టీని బలోపేతం చేసే దిశగా ఇద్దరు ప్రయత్నాలు చేసుకుంటూ వెళుతున్నారు. అయితే పొత్తులు కుదరాలంటే ఇద్దరూ కొంత దిగి రావాల్సి ఉంటుంది. ఇద్దరూ పట్టుబిడుపులు ప్రదర్శించాల్సి ఉంటుంది. చంద్రబాబు తాము ఇన్నే సీట్లు ఇస్తామని పట్టుబట్టి కూర్చుంటే కుదరదు. తమకు ఇన్నే సీట్లు కావాలని భీష్మించుకుంటే పవన్ కళ్యాణ్కు చెలదు. ఇద్దరూ ఒక మెట్టు దిగాల్సి ఉంటుంది. చంద్రబాబు ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఖరారు చేశారు. వాటిలో కూడా కొన్ని అనుమానాలున్నాయి. జనసేన బలంగా ఉన్న స్థానాలను చంద్రబాబు ఖచ్చితంగా వదులుకోవాల్సి ఉంటుంది. జనసేనలో కూడా గత కొన్నేళ్లుగా నియోజకవర్గంలో పార్టీ కోసం కష్టపడుతున్న వారు కొందరున్నారు. వారి కోసం పవన్ కళ్యాణ్ పట్టుబట్టే అవకాశం ఉంది. 2019 ఎన్నికలలో తమకు 20,000 ఓట్లు దాటిన సీట్లపై పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా దృష్టి పెట్టారని తెలిసింది. అవి దాదాపు 40 నుంచి 50 నియోజకవర్గాల వరకు ఉన్నాయంటున్నారు. ఈ స్థానాల్లోనే బస్సు యాత్ర ఉంటుందని కూడా జనసేన నేతలు చెబుతున్నారు. అయితే అన్ని స్థానాలకు టీడీపీ అంగీకరిస్తుందా అన్నదే ప్రశ్న. 50 స్థానాలకు బేరం పెడితే కనీసం 30 స్థానాలైనా తీసుకోవచ్చన్న ప్లాన్ కావచ్చు. కానీ జనసేన బీజేపీకి అన్ని స్థానాలను ఇచ్చేందుకు టీడీపీ అంగీకరించదన్నది వాస్తవం. ఎందుకంటే బీజేపీతో పొత్తు కుదిరితే మరికొన్ని స్థానాలను వదులుకోవాల్సి ఉంటుంది. టీడీపీ అధినేత వైసీపీని ఎలాగైనా ఓడించేందుకు పార్టీ మనుగడ కోసం అంగీకరించిన నేతలు మిత్రపక్షాల అభ్యర్థుల గెలుపు కోసం సహకరించకపోవచ్చు. ఒకసారి తమ నుంచి నియోజకవర్గం చేజారిపోతే భవిష్యత్తులో కేడర్ ఉండదు. ఆ సంగతి టీడీపీ నేతలకు తెలియంది కాదు. అదే జరిగితే అసలుకే మోసం వస్తుంది. అందుకే చంద్రబాబు కూడా ఆచితూచి నియోజకవర్గాల్లో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కానీ చంద్రబాబుకు ఇప్పుడున్న పరిస్థితుల్లో పొత్తు అవసరం. అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఒంటరి పోటీకి ధైర్యం చేయరు. మరో 5 ఏళ్ల పాటు వెయిట్ చేయడం, పార్టీని నడపడం అంత సులువు కాదు. ఇద్దరిది ఒకటే ఆలోచన, పొత్తు ఉండాలన్నది. కానీ ఎలా అన్నదే ఇంకా మొదలు కాలేదు. ఇక పవన్ కళ్యాణ్ కూడా సమీక్షలు మొదలు పెడుతున్నారు. వచ్చే నెల నుంచి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి సమీక్ష ప్రారంభించనున్నారు. అది జనసేనకు బలమైన స్థానం. ఆ స్థానంలో టీడీపీ ఇంతవరకు విజయం సాధించలేదు. 2009లో ఇక్కడ ప్రజారాజ్యం గెలిచింది. ఈ స్థానం టీడీపీ జనసేనకిచ్చే అవకాశం ఉంది. అందుకే అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ సమీక్ష మొదలు పెట్టారంటున్నారు. ఇద్దరికీ పొత్తులు కుదురుతాయన్న నమ్మకం ఉంది. ఎవరు తగ్గాలో ఎక్కడ నెగ్గాలో అన్నది చర్చల్లో కూర్చుంటే కానీ తేలేటట్లు కనిపించడం లేదు.